హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ యు ఆల్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ టాపిక్ గవర్నర్. ఓకే, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఫినిష్ చేసేస్తాం. సో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత గవర్నర్ చదువుకోండి, ఆర్ ప్రెసిడెంట్ తర్వాత డైరెక్ట్గా గవర్నర్ చదవండి. ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ ప్రెసిడెంట్ తర్వాతే గవర్నర్ ఎందుకు చదవాలంటే సేమ్ రూల్స్ వస్తాయి. సో సేమ్ రూల్స్, సేమ్ ప్యాటర్న్ అంతా కూడా, అక్కడ సెంటర్ ఇక్కడ స్టేట్ అంతే డిఫరెన్స్. ఓకే, సో అందువల్ల ఇది రివిజన్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇంటర్లింక్ అవడం వల్ల కాన్సెప్ట్ బాగా గుర్తుంటుంది. ఓకే, ప్రెసిడెంట్ తర్వాత ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రెసిడెంట్ తర్వాత గవర్నర్ చదవండి. ఓకే, సో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్విసేజెస్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్స్ యాజ్ దట్ ఫర్ ద సెంటర్, దట్ ఈస్ పార్లమెంటరీ సిస్టమ్. సో సెంటర్లో పార్లమెంటరీ సిస్టమ్ని ఎలా అయితే కాన్స్టిట్యూషన్ పెట్టిందో, స్టేట్స్లో కూడా అలాంటి ప్యాటర్నే ఉండాలనుకుంది. సో అందువల్ల స్టేట్స్లో కూడా సేమ్ ప్యాటర్నే వస్తుందన్నమాట. సో పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద గవర్నమెంట్ ఇన్ ద స్టేట్స్. సో పార్ట్ 6 ఆఫ్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్లో పార్ట్ 6 అనేది స్టేట్ గవర్నమెంట్ కోసం డీల్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 153 to 167 ఇన్ పార్ట్ 6 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్ కోసం డీల్ చేసేది పార్ట్ 6లో ఆర్టికల్ 153 to 167 వరకు ఆర్టికల్స్. ఓకే, ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ ద గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఉండే వాళ్ళు గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, సారీ స్టేట్. దస్ దెర్ ఈజ్ నో ఆఫీస్ ఆఫ్ వైస్ గవర్నర్ ఇన్ ద స్టేట్స్ లైక్ దట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎట్ ద సెంటర్. ఓకే, సో నో ఆఫీస్ ఆఫ్ వైస్ గవర్నర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చదివాం రైట్. సో అలాగే ఇక్కడ గవర్నర్, వైస్ గవర్నర్ అనే ఆఫీస్ లేదు ఇక్కడ. సో వైస్ గవర్నర్ ఆఫీస్ లేదు, లైక్ దట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అట్ ద సెంటర్లో వైస్ ప్రెసిడెంట్ ఉండేలాగా ఇక్కడ వైస్ గవర్నర్ అనే ఆఫీస్ లేదు. ద గవర్నర్ ఇన్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్, బట్ లైక్ ద ప్రెసిడెంట్ హీఈస్ ఎ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్, టిటోటలర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ హెడ్. సో గవర్నర్ ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. సో స్టేట్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ వచ్చేసి గవర్నర్. సో సెంటర్లో యూనియన్ హెడ్ ఎవరు, ప్రెసిడెంట్, అలాగే ఇక్కడ స్టేట్కి హెడ్ గవర్నర్. బట్ లైక్ ద ప్రెసిడెంట్, సేమ్ ప్రెసిడెంట్ లాగానే హీఈస్ ఎ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. సో కేవలం ప్రెసిడెంట్ ఎలాగో నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్, గవర్నర్ కూడా సేమ్ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ మాత్రమే, అంటే టిటోటలర్, అంటే రియల్ పవర్ ఉండదు. సో జస్ట్ నామినల్ కాన్స్టిట్యూషనల్ హెడ్, అఫీషియల్ హెడ్ మాత్రమే. ఓకే, సేమ్ లైక్ ప్రెసిడెంట్. సో ద గవర్నర్ ఆల్సో యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, దేర్ ఫోర్ ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ హ్యాస్ ఎ డ్యూయల్ రోల్. సో గవర్నర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఏజెంట్లా కూడా వర్క్ చేస్తారనమాట. ఓకే, సో అందువల్ల ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ హ్యాస్ డ్యూయల్ రోల్ ఉంటుంది. సో స్టేట్ స్టేట్ హెడ్గా ఉంటారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఏజెంట్గా ఉంటారు. సో డ్యూయల్ రోల్ ఉంటుంది. యూజువల్లీ దెర్ ఈజ్ ఎ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. సో ప్రతి స్టేట్కి గవర్నర్ ఉంటారు. బట్ ద 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ఫెసిలిటేటెడ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద సేమ్ పర్సన్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ 2 or more స్టేట్స్. సో ప్రతి స్టేట్కి ఒక గవర్నర్ ఉంటారు యూజువల్గా. కానీ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, సో 1956లో వచ్చింది, సో అపాయింట్మెంట్ ఆఫ్ ద సేమ్ పర్సన్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ 2 or more స్టేట్స్. సో 2 or more స్టేట్స్కి ఒకే పర్సన్ గవర్నర్గా ఉండొచ్చు. ఓకే, అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్, సో గవర్నర్ అపాయింట్మెంట్ చూద్దాం. సో హీఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో గవర్నర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. ఇన్ ఎ వే హీఈస్ ఎ నామినీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, బట్ యాజ్ హెల్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ 1979, ద ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్లాయ్మెంట్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో ఒక విధంగా చూసుకుంటే ఇన్ ఎ వే హీఈస్ ఎ నామినీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి నామినీ, ఎందుకంటే ఏజెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది 1979లో, గవర్నర్ ఆఫ్ స్టేట్ నాట్ ఎ ఎంప్లాయ్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కిందకు రాదు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కిందకు రాదు అనమాట. ఓకే, ఇది ఒక సెపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ అండ్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆర్ సబార్డినేట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ కిందకు ఎంప్లాయ్మెంట్ కిందకు రాదు. సో ఇది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్, రాజ్యాంగంలో ఉన్న ఒక ఆఫీస్, సెపరేట్ ఇండిపెండెన్స్ ఆఫీస్ ఇది. అండ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆర్ సబార్డినేట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో కానీ దాని యొక్క సబార్డినేట్లు కూడా ఉంటుంది. సబార్డినేట్ అంటే లెవెల్స్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ హైలో ఉంది, దాని కింద ఉన్న లెవెల్ అనమాట సబార్డినేట్ అవుతుంది. సో సబార్డినేట్ కాదు. ఓకే, ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఫర్ ద డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్, బట్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్టెడ్ ఫర్ ద ప్రెసెంట్ సిస్టమ్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ బై ద ప్రెసిడెంట్ బికాస్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ సిస్టమ్ ఏంటి, గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు.
కానీ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ఏముందంటే, అంటే ఈ సిస్టమ్ తీసుకుందామని ప్రపోజ్ చేశారనమాట డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. ఎలా డైరెక్ట్ ఎలక్షనే పెడదామని. సో గవర్నర్కి డైరెక్ట్గా పీపుల్ ఎలక్ట్ చేసుకునేలాగా, అది కూడా యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకే, డైరెక్ట్ ఎలక్షన్ యూనివర్సల్ అడల్ట్, అంటే పీపుల్ డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకునేలాగా పెడదామని ప్రపోజ్ చేశారు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో. కానీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం చేసింది, ఇప్పుడు మనకు ఉన్న ప్రజెంట్ సిస్టమ్ని తీసుకుంది. సో ప్రెసిడెంట్ నామినేట్ చేసేలాగా. సో దానికి రీజన్స్ ఏంటి? సో ద డైరెక్ట్ ఎలక్షన్ ఈజ్ ఇన్కంపాటిబుల్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్స్. సో ప్రెసిడెంట్ ఇండైరెక్ట్ ఎలక్షనే. సో డైరెక్ట్ ఎలక్షన్ పెట్టలేదు, ఎందుకంటే పార్లమెంటరీ సిస్టంలో అది సెట్ కాదు కాబట్టి అది ఇన్కంపాటిబుల్. సేమ్ మనం స్టేట్స్లో కూడా పార్లమెంటరీ సిస్టమే తీసుకున్నాం కాబట్టి అది ఇన్కంపాటిబుల్ అవుద్ది. పార్లమెంటరీ సిస్టమ్కి డైరెక్ట్ ఎలక్షన్ అనేది సెట్ కాదు, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ స్టేట్ గవర్నర్ ఎలక్షన్ కానీ. ఓకే, సో ఇన్కంపాటిబుల్ పార్లమెంటరీ సిస్టమ్కి అది ఇన్కంపాటిబుల్ అవుతుంది. సో మోర్ లైక్లీ టు క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ ద చీఫ్ మినిస్టర్. ఓకే, సో డైరెక్ట్ ఎలక్షన్ వల్ల ఏమవుతుందంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గవర్నర్కి ఇక్కడున్న చీఫ్ మినిస్టర్కి డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్ఫ్లిక్ట్స్ ఎలా వస్తాయి చూడండి. ఎగ్జాంపుల్, చీఫ్ మినిస్టర్ ఒక పార్టీ, గవర్నర్ ఒక పార్టీ నుంచి అనుకోండి. సో వీళ్ళు బిల్ పాస్ చేశారు. సో ఇక్కడ గవర్నర్ దగ్గర సైన్కి వెళ్ళింది, గవర్నర్ సైన్ చేయకపోవచ్చు. సో ఎందుకంటే ఈ పార్టీ పాలిటిక్స్ వల్ల చేయకపోవచ్చు, అలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్ వల్ల. ఓకే, సో అందువల్ల చీఫ్ మినిస్టర్కి గవర్నర్కి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ద గవర్నర్ బీయింగ్ ఓన్లీ ఎ కాన్స్టిట్యూషనల్ నామినల్ హెడ్, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ ఎలాబరేట్ అరేంజ్మెంట్స్ ఫర్ హీస్ ఎలక్షన్ అండ్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఒక జస్ట్ ఒక నామినల్ హెడ్ మాత్రమే, రియల్ హెడ్ ఎవరు ఇక్కడ? చీఫ్ మినిస్టర్కే పవర్ అంత ఉంటుంది స్టేట్లో. ఓకే, సో జస్ట్ ఒక నామినల్ హెడ్ మాత్రమే, కాన్స్టిట్యూషన్ హెడ్ మాత్రమే కాబట్టి దీనికోసం ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంత అరేంజ్మెంట్ చేసి ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ద ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ వుడ్ బి ఎంటైర్లీ ఆన్ పర్సనల్ ఇష్యూస్, హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ టు ఇన్వాల్వ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ వోటర్స్ ఇన్ సచ్ అన్ ఎలక్షన్. సో ఎలక్షన్ ఆఫ్ గవర్నర్ డైరెక్ట్ ఎలక్షన్ అనుకుంటుంది. సో డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ గవర్నర్ వుడ్ బి ఎంటైర్లీ ఆన్ పర్సనల్ ఇష్యూ అయిపోద్ది, అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ టు ఇన్వాల్వ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ సచ్ అన్ ఎలక్షన్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్క్లూడ్ చేస్తాం మనం, రైటే? సో ఎందుకంటే డైరెక్ట్గా ఎలక్ట్ చేసుకోవాలి కాబట్టి. సో వీళ్ళు ఎలక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఆ పర్సన్కి ఎలక్ట్ చేసుకుంటారు. సో ఆ పర్సన్ని పర్సనల్ ఇష్యూ అవుతుంది, ఎందుకంటే ఆ పర్సన్ మీద ఉన్న ఇష్టంతో తను ఎలక్ట్ చేసుకుంటారు. ఓకే, సో అప్పుడు ఇది ఏమవుద్ది, ఇదంతా కూడా ఆ పీపుల్ యొక్క పర్సనల్ ఇష్యూ కిందకు వస్తుంది, పర్సనల్ ఇంట్రెస్ట్ కిందకే వచ్చేస్తుంది. కానీ దానివల్ల ఏమవుద్ది, అది నేషనల్, గవర్నర్ ఎలా వర్క్ చేయాలి, సో సెంటర్కి కూడా వర్క్ చేయాలి. ఓకే, సెంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా చూసుకోవాలి. ఓకే, కానీ అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు కేవలం ఈ స్టేట్ పీపుల్ మాత్రమే ఎలక్ట్ చేసుకుంటారు ఇక్కడ. సో గవర్నర్ ఇక్కడ ఎలక్ట్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా స్టేట్ పీపుల్ మాత్రమే వాళ్ళకి నచ్చిన ఒక పర్సన్ని ఎలక్ట్ చేసుకుంటారు. సో అప్పుడు అదేమవుద్ది, పర్సనల్ అయిపోద్ది. సో దానివల్ల నేషన్కి లాభం ఏంటి? సో నేషనల్ ఇంట్రెస్ట్ అప్పుడు ఉండదు, రైట్? సో అది పర్సనల్, అందువల్ల ఎంటైర్లీ పర్సనల్ ఇష్యూ అయిపోవడం వల్ల దానివల్ల ఎలాంటి నేషనల్ ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవ్వదు అనమాట. ఓకే, నేషన్కి ఎలాంటి యూజ్ ఉండదు. ఓకే, సో అప్పుడు అది స్టేట్ వర్క్ మాత్రమే అంతా ఆగిపోద్ది, సెంటర్తో సంబంధం లేకుండా అయిపోద్ది అనమాట. ఓకే, సో నేషనల్ అంటే మొత్తం కంట్రీ మొత్తం ఉండాలి, రైట్? సో నేషనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, సో ఇలాంటి వల్ల నేషనల్ ప్రయారిటీ లేకుండా కేవలం పర్సనల్గా అతని యొక్క పర్సనల్ తన ఇష్టం మీద, అంటే పీపుల్ వాళ్ళ ఇష్టం మీద ఒక పర్సన్ ఎన్నుకుంటారు అనమాట. సో ఇదేంటి, పాపులారిటీ, రైట్? సో ఇండివిజువల్గా అతనుకున్న పాపులారిటీ మీద ఎలక్ట్ చేసుకుంటారు అంతేగాని నేషన్కి తన వల్ల నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఓకే, సో నెక్స్ట్, అన్ ఎలెక్టెడ్ గవర్నర్ వుడ్ న్యాచురల్లీ బిలాంగ్ టు ఏ పార్టీ అండ్ వుడ్ నాట్ బి ఎ న్యూట్రల్ పర్సన్ అండ్ అన్ ఇంపార్షియల్ హెడ్. ఓకే, సో ఎలెక్టెడ్ గవర్నర్, ఓకే, ఎలెక్ట్ చేసుకోవాలంటే న్యాచురల్లీ బిలాంగ్ టు ఏ పార్టీ, ఒక పార్టీకి చెందిన పర్సన్ అయి ఉండాలి, రైట్? సో వుడ్ నాట్ బి ఎ న్యూట్రల్ పర్సన్. సో అప్పుడు ఏమవుద్ది, సో న్యూట్రల్గా ఉండలేరు. సో ఒక పర్టికులర్ పార్టీకి చెందినప్పుడు, ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఒక పార్టీ అయిపోయారు, ఇక్కడ గవర్నర్ ఒక పార్టీ అయిపోయారు. సో అప్పుడు ఈ గవర్నర్ న్యూట్రల్ స్టేట్లో ఉండలేరు, సో న్యూట్రల్గా ఉండలేరు, అంటే వీళ్ళ పార్టీ సైడ్ వెళ్ళిపోతారు అనమాట. సో న్యూట్రల్ పొజిషన్ అనేది ఉండలేరు గవర్నర్. ఓకే, అండ్ ఆన్ ద ఇంపార్షియల్ హెడ్, ఇంపార్షియల్ హెడ్గా ఉండలేరు అప్పుడు, ఎందుకంటే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి పార్టీ వైపే తన పార్షియాలిటీ వెళ్ళిపోద్ది, ఇంపార్షియల్గా ఉండలేరు, సమానంగా చూడలేరు రెండింటిని. అండ్ ద ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ వుడ్ క్రియేట్ సెపరేటిస్ట్ టెండెన్సీస్ అండ్ దస్ ఎఫెక్ట్ ద పొలిటికల్ స్టెబిలిటీ అండ్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ. సో గవర్నర్ని ఎలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఓకే, సో పర్సనల్ ఇష్యూస్ అంటే అతని యొక్క పాపులారిటీ మీద ఎలెక్ట్ చేసుకున్నాం. సో అతను చాలా పాపులర్, ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆ స్టేట్ ఉన్న పీపుల్. అప్పుడు ఏమవుద్ది, ఇతనికి చాలా పవర్ వస్తుంది. సో ఇతను ఒక ఇండివిజువల్ అయిపోతాడు,
సో నేషన్ అంటే ఒక కంట్రీతో సెంటర్తో సంబంధం లేదు, ఇతను చాలా పవర్ఫుల్ అయిపోతారు. సో ఈ స్టేట్కి హెడ్ అవుతారు. సో అప్పుడు ఏమవుద్ది, అతనికి నచ్చిందే తన ఇక్కడ స్టేట్లో చేయడానికి, అతని యొక్క ఒపీనియన్స్ని అతను ఏం నచ్చితే అది చేయాలని ట్రై చేస్తాడు. సో దానివల్ల ఏమవుద్ది, ఎఫెక్ట్ ద పొలిటికల్ స్టెబిలిటీ ఉండదు ఆ స్టేట్లో, పొలిటికల్ స్టెబిలిటీ ఉండదు అండ్ కంట్రీ యొక్క యూనిటీ ఉండదు. సో అతను సపరేట్ అవ్వడానికి కూడా ట్రై చేయొచ్చు కదా, సెంటర్కి స్టేట్కి. సో మా స్టేట్ మాకు సపరేట్గా కావాలని అతను ఓన్ ఒపీనియన్ తీసుకుంటే, సో ఇలాంటి సెపరేటిస్ట్ టెండెన్సీస్ కూడా క్రియేట్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో సో కంట్రీ యొక్క యూనిటీకి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలాంటి వల్ల, ఓకే, ఇలాంటి ఎలక్షన్ వల్ల. ఓకే, అండ్ నెక్స్ట్, ద సిస్టమ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఎనేబుల్స్ ద సెంటర్ టు మెయింటైన్ ఇట్స్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్స్. సో డైరెక్ట్ ఎలక్షన్ వల్ల ఏమవుతుంది, స్టేట్ పీపుల్ ఎలెక్ట్ చేసుకుంటారు కాబట్టి సెంటర్ ఏమో స్టేట్ని కంట్రోల్ చేయలేదు, సెంటర్కి స్టేట్స్ పైన ఎలాంటి కంట్రోల్ ఉండదు. సో ప్రెసిడెన్షియల్ నామినేషన్ వల్ల ఏమవుద్ది, ఇక్కడ స్టేట్కి హెడ్ గవర్నర్ ఉంటున్నారు, ఆ గవర్నర్ అపాయింట్ చేసేది ప్రెసిడెంట్, అంటే సెంటర్ నుంచి ఈ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఓకే, ఎనేబుల్ సెంటర్స్ టు మెయింటైన్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్స్, స్టేట్స్ని కంట్రోల్ చేసే పవర్ ఈ గవర్నర్ వల్ల సెంటర్కి వస్తుంది అక్కడ. ఓకే, అండ్ ద డైరెక్ట్ ఎలక్షన్ ఆఫ్ ద గవర్నర్ క్రియేట్స్ ఏ సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ లీడర్షిప్ అట్ ద టైమ్ ఆఫ్ అ జనరల్ ఎలక్షన్ ఇన్ ద స్టేట్. సో జనరల్ ఎలక్షన్ టైంలో లీడర్షిప్ ఇష్యూ రావచ్చు, అంటే గవర్నర్ ఎలెక్ట్ అయ్యి ఉన్నారు, సో చీఫ్ మినిస్టర్ ఎలెక్ట్ అయ్యి ఉన్నారు, సో ఇద్దరికి టెన్యూర్ ఉంది. సో వాళ్ళ టెన్యూర్ ప్రకారం ఎగ్జాక్ట్గా ఒకేసారి ఎలక్షన్ అయ్యే జరిగింది, చీఫ్ మినిస్టర్ ఎలక్షన్ జరిగే టైంకి ఇక్కడ గవర్నర్ కూడా తన టైం అయిపోయింది, సో ఎక్స్పైర్ టెన్యూర్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు గవర్నర్ కూడా లేరు, అంటే ఆ స్టేట్కి అక్కడ లీడర్ లేరు, రైట్. సో అక్కడ ఒక లీడర్షిప్ లేదు, ఆ స్టేట్లో లీడర్షిప్ ఎలాంటి లీడర్షిప్ లేదు, ఎందుకంటే ఇద్దరికి టెన్యూర్ అయిపోయింది, అక్కడ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ తల గవర్నమెంట్ లేదు, అలాగే ఇక్కడ గవర్నర్ కూడా లేరు, అంటే కంప్లీట్గా అక్కడ గవర్నమెంట్ లేదు అసలు, రైట్. సో లీడర్షిప్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. అండ్ చీఫ్ మినిస్టర్ వుడ్ లైక్ హీస్ నామినీ టు కంటెస్ట్ ఫర్ గవర్నర్షిప్, హెన్స్ ఎ సెకండ్ రేట్ మ్యాన్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ గవర్నర్. ఓకే, సో చీఫ్ మినిస్టర్ వుడ్ లైక్ హీస్ నామినీ టు కంటెస్ట్ ఇన్ ద గవర్నర్షిప్. ఓకే, ఒకవేళ పార్టీ నుంచే పర్సన్ వస్తారు కదా, సో డైరెక్ట్ ఎలక్షన్ చేసుకున్నప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ ఉన్న పార్టీ నుంచి పర్సన్ రావచ్చు, ఆ పర్సన్ని చీఫ్ మినిస్టర్ ఎలాగైనా అంటే తనకు నచ్చిన పర్సన్ని గవర్నర్గా ఉండడానికి చీఫ్ మినిస్టర్ కంటెస్ట్ చేయమని చెప్పొచ్చు, తనని గెలిపించవచ్చు, సో తన గవర్నర్ అవ్వచ్చు, అంటే చీఫ్ మినిస్టర్కి నచ్చిన పర్సన్ అవ్వచ్చు. సో చీఫ్ మినిస్టర్ నచ్చిన పర్సన్ అప్పుడు క్రియేట్స్ అన్సే సెకండ్ రేట్ మ్యాన్ ఆఫ్ రూలింగ్ పార్టీ, రూలింగ్ పార్టీకి సంబంధించి ఒక సెకండ్ రేట్ మ్యాన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్ కాకపోవచ్చు. ఓకే, సో అతని యొక్క క్వాలిఫికేషన్, అతని యొక్క కాంపిటెన్స్ చూడకుండా ఒక క్వాలిఫికేషన్ లేని పర్సన్ సెకండ్ రేట్ పర్సన్ అంటే ఫస్ట్ క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ పర్సన్ కాకపోవచ్చు అనమాట, అతను ఆ పొజిషన్కి సూట్ కాడు, అలాంటి పర్సన్ని చీఫ్ మినిస్టర్ అక్కడ అపాయింట్ చేసేసుకోవచ్చు తనకు నచ్చిన పర్సన్ని, రైట్. సో ఇలా డైరెక్ట్ ఎలక్షన్ వల్ల ఇలాంటి ఇష్యూ కూడా వస్తుంది. ఓకే, సో దేర్ ఫోర్ ద అమెరికన్ మోడల్ వేర్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ వాజ్ డ్రాప్డ్ అండ్ ద కెనడియన్ మోడల్ వేర్ ద గవర్నర్ ఆఫ్ ప్రొవిన్స్ స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ జనరల్ వాజ్ యాక్సెప్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో అందువల్లే అమెరికన్ మోడల్ వేర్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్, సో అమెరికన్ మోడల్లో డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుందన్నమాట, ఆ సిస్టమ్ మనం తీసుకోకుండా మనం కెనడియన్ మోడల్ తీసుకున్నాం. కెనడియన్ మోడల్లో గవర్నర్ ఆఫ్ ఏ ప్రొవిన్స్ అంటే మనకి స్టేట్ అనమాట, అక్కడ ప్రొవిన్స్ ఉంటుంది. సో ప్రొవిన్స్లో అపాయింటెడ్ బై ద గవర్నర్ జనరల్ అంటే మనకి ఇక్కడ ప్రెసిడెంట్ అనమాట, సెంటర్ ఇక్కడ. ఓకే, సో వాజ్ అక్సెప్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కెనడియన్ మోడల్ని తీసుకున్నాం. ఇక్కడ ఏంటి, గవర్నర్ జనరల్ గవర్నర్ ఇక్కడ ప్రొవిన్స్లో గవర్నర్ని అపాయింట్ చేస్తారు, ఇక్కడ మనకి ప్రెసిడెంట్ గవర్నర్ని అపాయింట్ చేస్తారు అనమాట. సో ఇలా మనం తీసుకున్నాం కెనడియన్ మోడల్ని, అమెరికన్ మోడల్ని తీసుకోలేదు అపాయింట్మెంట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ఓన్లీ 2 క్వాలిఫికేషన్స్, 2 క్వాలిఫికేషన్స్ పెట్టింది. ఏంటి, సిటిజన్ ఆఫ్ ఇండియా కంప్లీటెడ్ ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్, సో ఇండియన్ సిటిజన్ అవ్వాలి, 35 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి, ఇదే క్వాలిఫికేషన్. అడిషనల్లీ 2 కన్వెన్షన్స్ హ్యావ్ ఆల్సో డెవలప్డ్ ఇన్ దిస్ రిగార్డ్ ఓవర్ ద ఇయర్స్. సో కొన్ని ఇయర్స్ గడుస్తున్న కొద్దీ కొన్ని కన్వెన్షన్స్ కూడా డెవలప్ అయ్యాయి. ఏంటి, హీ షుడ్ బి అన్ అవుట్ సైడర్, దట్ ఈస్ హీ షుడ్ నాట్ బిలాంగ్స్ టు ద స్టేట్ వేర్ హీ ఈజ్ అపాయింటెడ్, సో దట్ హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ద లోకల్ పాలిటిక్స్. సో కన్వెన్షన్ ఏంటి, ఫస్ట్ కన్వెన్షన్ హీఈస్ అన్ అవుట్ సైడర్ అండ్ హీ షుడ్ నాట్ బిలాంగ్స్ టు ద స్టేట్ వేర్ హీ ఈజ్ అపాయింటెడ్. సో అతను ఏ స్టేట్లో అయితే గవర్నర్గా అపాయింట్ చేయబడతారో అతను ఆ స్టేట్ పర్సన్ అవ్వకూడదు, అతను ఇంకొక స్టేట్ పర్సన్ అయి ఉండాలి, ఇంకొక స్టేట్కి చెందిన వాళ్ళు అయి ఉండాలి. అప్పుడు ఏమవుద్ది, లోకల్ పాలిటిక్స్తో అతనికి సంబంధం ఉండదు అప్పుడు, సో ఈ కండిషన్లో. ఓకే, సో అందువల్ల
అవుట్ సైడర్ అయి ఉండాలి. వైల్ అపాయింటింగ్ ద గవర్నర్ ప్రెసిడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్సల్ట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్ సో దట్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కన్వెన్షన్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్ ఈజ్ ఎన్సూర్డ్. సో ఇంకో కన్వెన్షన్ ఏంటి, వైల్ అపాయింటింగ్ ద గవర్నర్ ప్రెసిడెంట్ ఏమో చీఫ్ మినిస్టర్ ఆ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయాలి, ఈ పర్సన్ని నేను అపాయింట్ చేయబోతున్నానని చెప్పాలి. ఓకే, సో కన్సర్న్ స్టేట్ అందువల్ల ఏమవుతుంది, సో వాళ్ళు ముందుగానే మాట్లాడుకుంటారు, రన్ చేసుకుంటారు కాబట్టి సో స్మూత్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. సో స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ రన్నింగ్ అనేది స్మూత్ గా జరుగుతుంది, ఎందుకంటే గవర్నర్ అండ్ సీఎం సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇక్కడ. సో స్మూత్ మెషినరీ, స్మూత్ గా కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంతా కూడా, అంటే స్టేట్ గవర్నమెంట్ బిజినెస్ అంతా కూడా పర్ఫెక్ట్ గా స్మూత్ గా రన్ అవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ లేనా. ఓకే, హౌఎవర్ బోత్ ద కన్వెన్షన్స్ హ్యావ్ బీన్ వయోలేటెడ్ ఇన్ సమ్ కేసెస్. సో ఈ కన్వెన్షన్స్ కొన్నిసార్లు వయోలేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇవి కన్వెన్షన్స్ మాత్రమే, అంటే ఇలా ఉండాలి ఉంటే మంచిది అని రూల్స్ పెట్టుకున్నాం మనం, కానీ కాన్స్టిట్యూషన్లో ఉన్న రూల్స్ ఏంటి, రెండే. సో ఇవి కన్వెన్షన్స్ అంటే ఇవి డెవలప్ అయ్యాయి, సో మనకి ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ ఇవి డెవలప్ అయ్యాయి, ఇవి ఇలా ఉంటే బెస్ట్ అని. ఓకే, కండిషన్స్ ఆఫ్ ద గవర్నర్స్ ఆఫీస్. సో గవర్నర్ ఆఫీస్ కండిషన్స్ చూద్దాం. సో కాన్స్టిట్యూషన్ లేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఫర్ ద గవర్నర్ ఆఫీస్. కాన్స్టిట్యూషన్లో ఈ కండిషన్స్ ఉన్నాయి. హీ షుడ్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆర్ ఏ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. పార్లమెంట్లో కానీ స్టేట్ లెజిస్లేచర్లో కానీ మెంబర్ అవ్వకూడదు. ఓకే, అండ్ ఇఫ్ ఎనీ సచ్ మెంబర్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ గవర్నర్ హీ డీమ్ టు హ్యావ్ వొకేటెడ్ హిస్ సీట్ ఇన్ ద హౌస్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్ ఆన్ ద గవర్నర్. సో గవర్నర్ ఆఫీస్కి వచ్చేటప్పటికి తను ఆ సీట్స్ని స్టేట్ లెజిస్లేచర్ కానీ హౌస్లో కానీ పార్లమెంట్ హౌస్లో కానీ ఎక్కడైనా సరే ఆ సీట్ను వెకేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. అండ్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ వితౌట్ పేమెంట్ ఆఫ్ రెంట్ ఆఫ్ యూజ్ హిజ్ ఆఫీషియల్ రెసిడెన్స్ రాజ్భవన్. సో గవర్నర్కి రాజ్భవన్, ప్రెసిడెంట్కి రాష్ట్రపతి భవన్. ఓకే, అండ్ హీ ఈజ్ ఎంటైటిల్డ్ టు సచ్ అమెండ్మెంట్స్ ఎలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ యాజ్ మే బి డిటర్మైన్డ్ బై ద పార్లమెంట్. అతని యొక్క శాలరీస్, అతనికి రావాల్సిన ఫండ్స్ కానీ ఏవైనా సరే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, వెన్ ద సేమ్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ టూ ఆర్ మోర్ స్టేట్స్ ద అమెండ్మెంట్స్ అండ్ అలవెన్సెస్ పేయబుల్ టు హిమ్ ఆర్ షేర్డ్ బై ద స్టేట్స్ ఇన్ సచ్ ప్రపోర్షన్ యాజ్ డిటర్మైన్ ద ప్రెసిడెంట్. ఒకవేళ సో ఒకటి కానీ రెండు కానీ సో అంతకంటే ఎక్కువ కానీ స్టేట్స్కి ఒకే గవర్నర్ ఉండొచ్చు, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అప్పుడు అతని యొక్క శాలరీస్ ఎలా షేర్ చేసుకుంటే ఆ షేర్ ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారనమాట. సో మీ స్టేట్ నుంచి ఎంత శాలరీ ఇవ్వండి, మీ స్టేట్ నుంచి ఎంత ఇవ్వండి, ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు. ఓకే, అండ్ హీస్ అమెండ్మెంట్స్ అండ్ అలవెన్సెస్ కెనాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. అతను ఆఫీస్ టర్మ్ అంటే అతను జాయిన్ అయ్యాక అతని యొక్క ఆఫీస్ టర్మ్లో కెనాట్ బి డిమినిష్డ్, అతని శాలరీస్ కానీ ఏవైనా సరే తగ్గించకూడదు. ఓకే, అండ్ ఇన్ 2008 పార్లమెంట్ హెస్ ఇంక్రీజ్ ద శాలరీ ఆఫ్ గవర్నర్ ఫ్రమ్ 1.10 lakhs టు 3.50 lakhs పర్ మంత్. లైక్ ద ప్రెసిడెంట్ ద గవర్నర్ ఈజ్ ఆల్సో ఎంటైటిల్ టు ద నెంబర్ ఆఫ్ ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్. సో 1 lakh 10,000 నుంచి 3 lakh 50,000 వరకు శాలరీ పెంచడం జరిగింది. అలాగే గవర్నర్కి సేమ్ ప్రెసిడెంట్ లాగానే కొన్ని ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇమ్యూనిటీస్ ఆఫ్ గవర్నర్. సో హీ ఎంజాయ్స్ పర్సనల్ ఇమ్యూనిటీ ఫ్రమ్ లీగల్ లయబిలిటీ ఆఫ్ హిస్ పర్సనల్ యాక్ట్. అతను ఓకే ఆఫీషియల్ యాక్ట్స్, అతని యొక్క ఆఫీషియల్ యాక్ట్స్ అంటే గవర్నర్ పోస్ట్లో ఉన్న ఆఫీషియల్ యాక్ట్స్ ఏవైతే చేస్తారో సో వాటికి లీగల్ లయబిలిటీ అనేది ఉండదు. ఓకే, సో అతనికి పర్సనల్ ఇమ్యూనిటీ ఉంటుంది, అతను లీగల్గా వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో లీగల్ లయబిలిటీ అతనికి ఉండదు. అండ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ హీ ఈజ్ ఇమ్యూన్ ఫ్రమ్ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఈవెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ యాక్ట్స్ హీ కెనాట్ బి అరెస్టెడ్ ఇన్ ప్రిజన్. ఓకే, సో అతని ఆఫీస్ టెన్యూర్లో హీఈస్ ఇమ్యూన్ ఫ్రమ్ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్. సో ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి ఉండవు. అండ్ ఈవెన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పర్సనల్ యాక్ట్, అతని యొక్క పర్సనల్ యాక్ట్స్ అయినా సరే అతను అరెస్ట్ చేయడం కానీ ఇంప్రిజన్ చేయడం కానీ ఏం జరగదు. ఓకే, అండ్ హౌఎవర్ ఆఫ్టర్ గివింగ్ 2 months నోటీస్ సివిల్ ప్రొసీడింగ్స్ కెన్ బి ఇనిషియేటెడ్ అగెన్స్ట్ హిమ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇన్ రెస్పెక్ట్ టు ద పర్సనల్ యాక్ట్స్. అతని పర్సనల్ యాక్ట్స్ విషయంలో సివిల్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడు, 2 months నోటీస్ ఇచ్చి. ఓకే, ఆఫ్టర్ 2 months గివింగ్ 2 months నోటీస్ ఇచ్చి సివిల్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఓత్. సో ఏమని ప్రామిస్ చేస్తారు, సో టు ఫెయిత్ఫుల్లీ ఎగ్జిక్యూట్ ద ఆఫీస్, టు ప్రిజర్వ్ ప్రొటెక్ట్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా, అండ్ టు డివోట్ హిమ్సెల్ఫ్ టు సర్వ్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్. సో ఇది అతను చేసే ఓత్. ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ అడ్మినిస్టర్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్. స్టేట్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అతని ఓత్ని అడ్మినిస్టర్ చేస్తారు. ఒకవేళ అతను ఆబ్సెంట్ అయితే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద కోర్ట్ అవైలబుల్. ఓకే, ఈవెన్ ఎవ్రీ పర్సన్ డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ కెన్ ఆల్సో అండర్టేక్ ద సిమిలర్ ఓత్ ఆర్ అఫర్మేషన్. సో గవర్నర్గా
అపాయింట్ అయిపోయే ఏ పెర్సన్ అయినా సరే సో సేమ్ సిమిలర్ ఓత్నే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ టర్మ్ టర్మ్ వచ్చేసి 5 ఇయర్స్, సత్యంలో 10 ఇయర్ 5 ఇయర్స్ ఉంటుంది. హీ కెన్ రిజైన్, ఓకే రిజైన్ చేయొచ్చు. సో రిజిగ్నేషన్ లెటర్ టు ద ప్రెసిడెంట్, సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తారు. అండ్ దిస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈ సబ్జెక్ట్ టు ద ప్లెజర్ ఆఫ్ అ ప్రెసిడెంట్. సో 5 ఇయర్స్ 10 ఇయర్ అనుకున్నాం కానీ కాదు, ఏంటి ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్కి ఇష్టం ఉన్నంత వరకు ఉంచుతారు. ఓకే సో సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అడ్జస్టిసబుల్. సో అంటే ప్రెసిడెంట్ ఎప్పుడు రిమూవ్ చేయాలనుకున్నా రిమూవ్ చేసేయగలరు. సో జస్టిసబుల్ కాదు, జస్టిఫేబుల్ కాదు అంటే కోర్టుకు వెళ్ళడానికి అవ్వదు. హీ మే బి రిమూవ్డ్ అట్ బై ప్రెసిడెంట్ అట్ ఎనీ టైమ్. ప్రెసిడెంట్ ఏ టైంలో అయినా తనకి ఎప్పుడు రిమూవ్ చేసేయాలనిపిస్తే రిమూవ్ చేసేయగలరు అంతే. ఓకే సో అది జస్టిఫేబుల్ కాదనమాట, అంటే కోర్టుకు వెళ్ళడానికి అవ్వదు. సో ద గవర్నర్ హ్యాస్ నో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అండ్ నో ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్. సో ప్రెసిడెంట్కి నచ్చినప్పుడు రిమూవ్ చేసేస్తారంటే అర్థం ఏంటి, సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ లేదు అంటే ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ లేదు. సో జనరల్గా 5 ఇయర్స్ అనుకోండి, ఓకే సో సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది ఉండదు. ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ లే డౌన్ ఎనీ గ్రౌండ్స్ అపాన్ దమ్ విచ్ ఎ గవర్నర్ మే బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. సో కాన్స్టిట్యూషన్ డస్ నాట్ లే డౌన్ ఎనీ గ్రౌండ్స్ అంటే ఏ విషయంలో ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తున్నారు, ఏ విషయంలో రిమూవ్ చెయ్యాలి అనేది కాన్స్టిట్యూషన్ చెప్పలేదు. సో ఆ గ్రౌండ్స్ని కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేయలేదు. ఓకే ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు కానీ ఏ విషయంలో రిమూవ్ చేయాలి అనేది కాన్స్టిట్యూషన్ మనకు చెప్పలేదు. ఓకే హెన్స్ ద నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ హెడెడ్ బై విపి సింగ్ 1989 ఆస్క్డ్ ఆల్ ద గవర్నర్స్ టు రిజైన్ యాజ్ దేవర్ అపాయింటెడ్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్. సో అందువల్ల ఏం జరిగిందంటే 1989లో సో నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ విపి సింగ్ గవర్నమెంట్ ఏం చేసింది, ఆల్ గవర్నర్స్ టు రిజైన్, మొత్తం గవర్నర్స్ అందరినీ రిజైన్ చేయమంది. స్వేర్ అపాయింటెడ్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడి ఉన్నారు ఇంతకు ముందు అనమాట. సో విపి సింగ్ అపాయింటెడ్ బై ద కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా అప్పుడు వీళ్ళు అపాయింట్ చేయబడ్డారు. తర్వాత నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది సో విపి సింగ్ హెడ్లో. ఆ టైంలో ఆల్ గవర్నర్స్, మొత్తం గవర్నర్స్ అందరినీ రిజైన్ చేయమని చెప్పారు. ఈవెన్చువల్లీ సమ్ ఆఫ్ ద గవర్నర్స్ వర్ రీప్లేస్డ్ అండ్ సమ్ వేర్ అలౌడ్ టు కంటిన్యూ. సో కొంతమందిని రీప్లేస్ చేశారు అలాగే కొంతమంది కంటిన్యూ అయ్యారు. సో ద సేమ్ థింగ్ వాజ్ రిపీటెడ్ ఇన్ 1991 వెన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ హెడెడ్ బై పివి నరసింహరావు చేంజ్ 14 గవర్నర్స్ అపాయింటెడ్ బై విపి సింగ్ అండ్ చంద్రశేఖర్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అయిన గవర్నర్స్ని. ఓకే సో చేంజ్ 14 గవర్నర్స్ని చేంజ్ చేశారనమాట. ఓకే అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ మే ట్రాన్స్ఫర్ ఏ గవర్నర్ అపాయింటెడ్ టు వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టర్మ్. ఓకే ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ ఏ గవర్నర్, గవర్నర్ ట్రాన్స్ఫర్ చేయగలరు. గవర్నర్ అపాయింటెడ్ టు వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయగలరు ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టర్మ్, అతని యొక్క రిమైనింగ్ టర్మ్ అంతా కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేసేవచ్చు. ఫర్దర్ ద గవర్నర్ హూజ్ టర్మ్ హ్యాస్ ఎక్స్పైర్డ్ మే బి రీఅపాయింటెడ్ ఇన్ ద సేమ్ స్టేట్ ఆర్ ఎనీ అదర్ స్టేట్. సో గవర్నర్ యొక్క టెన్యూర్ టర్మ్ 5 ఇయర్స్ అయిపోయింది అనుకోండి, సో అతన్ని మళ్ళీ రీఅపాయింట్ చేయొచ్చు అదే స్టేట్లో, లేదంటే వేరే స్టేట్కైనా సరే అతన్ని గవర్నర్గా రీఅపాయింట్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ ద గవర్నర్ కెన్ హోల్డ్ ఆఫీస్ బియాండ్ హీస్ టర్మ్ ఆఫ్ 5 ఇయర్స్ అంటిల్ హీస్ సక్సెసర్ అస్యూమ్స్ చార్జ్. సో గవర్నర్ అతని టర్మ్కి మించి కూడా ఉండొచ్చు, ఎప్పటి వరకు అంటే అతని యొక్క సక్సెసర్ నెక్స్ట్ వచ్చే గవర్నర్ వచ్చేంత వరకు అతను ఆఫీస్లో ఉండొచ్చు. అండ్ ద అండర్లయింగ్ ఐడియా ఈజ్ దట్ దేర్ మస్ట్ బి ఎ గవర్నర్ ఇన్ ద స్టేట్, దేర్ కెనాట్ బి అన్ ఇంటర్రెగ్నమ్. అంటే ద అండర్లయింగ్ ఐడియా ఎందుకు ఇలా అంటే సక్సెసర్ వచ్చేంత వరకు ఎందుకు ఉండాలంటే మస్ట్ బి గవర్నర్ ఆఫ్ స్టేట్, దేర్ కెనాట్ బి అన్ ఇంటర్రెగ్నమ్. సో ఖచ్చితంగా ఒక గవర్నర్ ఉండాలి, ఎందుకంటే గవర్నర్ గవర్నర్ అపాయింట్ అయ్యే మధ్యలో గ్యాప్ రాకూడదు. సో ఇంటర్రెగ్నమ్ అనేది క్రియేట్ అవ్వకూడదు అనమాట. సో అందుకోసమే. ఓకే అండ్ ద ప్రెసిడెంట్ కెన్ మేక్ సచ్ ప్రొవిజన్స్ యాజ్ హీ థింక్స్ ఫిట్ ఫర్ ద డిశ్చార్జింగ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ఎనీ కంటింజెన్సీ నాట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ద డెత్ ఆఫ్ యువర్ సిట్టింగ్ గవర్నర్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ హైకోర్ట్ మే అపాయింటెడ్ టెంపరీ టు డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఓకే ప్రెసిడెంట్ మేక్ సచ్ ప్రొవిజన్ యాజ్ హీ థింక్స్ ఫిట్ ఫర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ ఎనీ కంటింజెన్సీ నాట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఫర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే ప్రెసిడెంట్ అతనికి అనిపిస్తే థింగ్స్ ఫిట్ ఫర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద ఫంక్షన్స్. సో ఎవరి ఫంక్షన్, గవర్నర్ యొక్క వర్క్ చేయడానికి ఎప్పుడు అట్ ఎనీ కంటింజెన్సీ అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అవసరం సడన్గా అవసరం వచ్చిందనమాట కంటింజెన్సీ. సో ఆ టైంలో ప్రెసిడెంట్ ఎవరినైనా అపాయింట్ చేయొచ్చు ఆ పొజిషన్లో. సో నాట్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేయలేదు కానీ ప్రెసిడెంట్ దాన్ని చేయొచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ద డెత్ ఆఫ్ ద సిట్టింగ్ గవర్నర్ ఒకవేళ చనిపోతే
చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ హైకోర్ట్ మే బి అపాయింటెడ్ యాజ్ టెంపరీలీ టు డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో గవర్నర్ ఆఫ్ ద స్టేట్ గా హైకోర్ట్ యొక్క చీఫ్ జస్టిస్ ని అపాయింట్ చేయొచ్చు ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్ గా అనిపిస్తే, సో అది కరెక్ట్ అనిపిస్తే ప్రెసిడెంట్ చేయొచ్చు అనమాట, ఎమర్జెన్సీ కాబట్టి. ఓకే,